Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పరిషత్ ఎన్నికలపై తొలగని ఉత్కంఠ. హైకోర్టు ఏం చెప్పిందంటే, ఏపీలో ఎంపీడీసీ ఎన్నికలపై సస్పెన్స్ మరింత కాలం కొనసాగేలా ఉంది. ఇప్పటికే పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్ను ఆశ్రయించగా అక్కడ వెంటనే విచారణ జరిపి నిర్ణయం తీసుకోవడం సాధ్యం కావడం లేదు. దీంతో హైకోర్టు విచారణను ఆగస్టు 4కు వాయిదా వేసింది. ఏపీలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలను గతంలో ఎస్సీసీ నిమ్మగడ రమేష్ కుమార్ ఉండగా నిర్వహించాల్సిందేనని ప్రభుత్వం పట్టుబట్టింది. అయితే తన రిటైర్మెంట్ లోపు తగినంత సమయం లేకపోవడంతో ఆయన నిర్వహించలేదు. ఆ తర్వాత ఎస్సీసీగా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని వచ్చి రాగానే నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు వారం రోజుల్లోనే ఎన్నికలు నిర్వహించేశారు. దీంతో ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు జరగలేదనే కారణంతో హైకోర్టు వీటిని రద్దు చేసింది. దీంతో ప్రభుత్వం ఎస్సీసీ ఇరుకున పడ్డాయి. ఆ తర్వాత హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై ప్రభుత్వం డివిజన్ బెంచ్లో సవాల్ చేసినా ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. మరోసారి ఈ కేసు విచారణకు వచ్చింది. అయితే హైకోర్టు విచారణను ఆగస్టు 4కు వాయిదా వేయడంతో అప్పటి వరకు ఉత్కంఠ కొనసాగనుంది.